వంశీ గారు, నిజంగా ఒక రెండు పార్టీలు కలిసి ఒక జైలు ముందుకొచ్చి మేము పొత్తుతో వెళ్లబోతున్నాము అని ఒక కార్యాచరణ ప్రకటించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం గతంలో ఎప్పుడు చూడలేదు. ఉద్యమ సమయంలో తెలంగాణ సమయంలో కూడా ఎక్కడ జరగలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి పార్టీలకు వచ్చిందంటే ఆ జైలు సాక్ష్యంగా ఈ రోజు ఏమైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారబోతుంది అనుకోవాలా? అంటే ఊహించనటువంటి పరిణామం. రాష్ట్ర రాజకీయాల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు ప్రకటిస్తాయని చెప్పని అనుకోవటం ఊహించినటువంటి పరిణామం, ఊహించినటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రజలను ఎంత దావనంగా వేధిస్తుందో, గుండెల బొరువెక్కేలా బాధపడుతుందో, గుండెలని పిండేస్తుందో, వెలవెలలాడుతుందో. ఆయన రిమాండ్ జైల్లో ఉంటే ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ ఆక్రందనతో ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి, ఎన్నో కుటుంబాల్లో ఇప్పటికీ కూడా ఒక ఆనందం లేదు. 4 రోజులు 5 రోజుల నుంచి కూడా వాళ్ళందరూ ఒక బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే వారందరూ ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ జరుగుతున్నటువంటి పరిణామంలో ఒక రాజకీయపరమైనటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం, కీలకమైనటువంటి సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి సందిగ్ధతకి తెరదీశారు. పొత్తు ఉంటుంది, కలిసి పోటీ చేయబోతున్నాం అని చెప్పటం ద్వారా ఒక బలమైనటువంటి ఒక మెసేజ్కి ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇవ్వటం జరిగింది. అంటే దీనితో ఈ రోజుతో ఒక మరొక రకమైనటువంటి యుద్ధం ప్రకటించబోతున్నారు. ఆ యుద్ధం ఇక రాబోయేటువంటి రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి ఘట్టంగా తయారు కాబోతుంది అని చెప్పవచ్చు. చరిత్రలో 14వ తేదీ 9వ నెల 2023 ఒక కీలక ఘట్టానికి వేదిక అయింది అని రాజకీయంలో మాట్లాడుకోవడానికి భవిష్యత్తు ఒక పుస్తకంలో ఉండబోతుంది ఏమోనండి, భవిష్యత్తు పుస్తకంలో. ఎందుకంటే భవిష్యత్తు పుస్తకంలో అంటే ఈ పరిణామంతో జరగబోయేటువంటి కీలక ఘట్టం. అవును, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పినప్పటికీ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. 20 MP స్థానాలు తగ్గేటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎవరు ఫామ్ చేస్తారని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం, ఎవరైతే టీడీపీ ఇప్పటివరకు కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చింది, జనసేన కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తుంది, కానీ ఇప్పుడు ఇక ఎవరిని వదలం అనేటువంటిది మాత్రం చాలా పెద్ద పరిణామం, చాలా పెద్దగా కీలకమైనటువంటి అంశం. ఎవరిని వదలం అని అంటే ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబు నాయుడు కేసులో మొన్న ఎవరైతే సిద్ధార్థ లోద్రా, ఎవరైతే ఫోన్ కాల్స్ డేటా కావాలి, పోలీసులు పోయి అరెస్ట్ చేసినటువంటి ఫోన్ కాల్ డేటా 48 అవర్స్ ఫోన్ కాల్ డేటా కావాలి, దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఆయన అక్రమంగా అరెస్ట్ చేయించారు, ఆయన అక్రమంగా తీసుకొచ్చారు అని చెప్పి ఏదైతే ఆయన మాట్లాడారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఎవరిని వదలం, తప్పుడు కేసులు పెట్టి కావాలని కక్షపూరితంగా కుట్రపూరితంగా మీరు ఎవరైతే చేశారో, అది డీజీపీ అయినా సరే సిఎస్ అయినా సరే ఎవరిని వదలం అని చెప్పని ఆయన అక్కడ దాకా వెళ్ళి చెప్పాడు. ఒక 6 మంత్స్ అంతే, ఒక 6 నెలలు వెయిట్ చేయండి, 6 నెలల తర్వాత వైసీపీ పార్టీ అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగులైనా సరే, ఐఏఎస్ అయినా సరే, ఐపీఎస్లు అయినా సరే అని చెప్పారనంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎంతమంది ఈ కుట్రల్లో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు జైల్లో ఉండబోతున్నారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎటువంటి పరిణామం రాబోతుంది, ఎటువంటి సంఘటనలు వాళ్ళు ఎదుర్కోబోతున్నారు అన్నటువంటిది రేపు రాబోయేటువంటి రోజుల్లో చూడాలి. ఈయన Z+ సెక్యూరిటీ కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఈయన ఒక స్పెషల్ బ్యారక్లో పెట్టారు. వాళ్ళని కనుక పెడితే, 50 మంది ఉన్నటువంటి బ్యారక్లో పెడితే అందుట్లో మెంటలోడు ఉంటాడు, ఒక చెక్కలోడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడో వాళ్ళకి తెలవనటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కోబోతున్నారు అని ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. మీరు చేసినటువంటి అక్రమాలకి, మీరు చేసినటువంటి దౌర్జన్యాలకి, మీరు చేసినటువంటి కుట్రలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అని చెప్పడం ద్వారా ఆయన వాళ్ళందరికీ కూడా ఏం జరగబోతుందో చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇందుట్లో ఎవరైతే ఉన్నారో, కర్త కర్మ క్రియ పాత్రదారులు సూత్రధారులు ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండబోతున్నారు అన్నదానికి ఇదొక నిర్వచనం, ఇదొక సంకేతం. ఖచ్చితంగా కేసులు 20 సంవత్సరాల నుంచి వెనక తీస్తూ ఉంటున్నారు. 20 సంవత్సరాల నుంచి కేసులు కనుక తీస్తే ఇందులో ఎంతమంది ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఒక్క చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాము అనేటువంటి ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది, చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసుని జైల్లో పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఎన్ని రోజులు వాళ్ళు ఇంకా ఆనందంతో ఉంటారనేటువంటిది వేచి చూడాలి. కానీ రాబోయే రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అప్పుడు మరలా ఇంకో రకంగా ఉంటుందేమో, కానీ తెలుగుదేశం జనసేన మాత్రం అధికారంలోకి వస్తే ఈ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, ఈ రాజకీయ ఉద్దండులుగా చెప్పబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దీంట్లో ఉన్నటువంటి వారు మాత్రం వాళ్ళు అనుభవించబోయేటువంటిది కనుక ఒక్కసారిగా ఆ స్క్రీన్ చేసి చూస్తే వామో, వాళ్ళ జాతకం చూస్తే భయం వేస్తుంది, వాళ్ళకి ఎటువంటి పరిణామం ఉండబోతుందా అని భయం వేస్తుంది. నిజంగా కేసు అయితే ఎటువంటిదైనా పర్వాలేదు, తప్పుడు కేసులతో
తప్పుడు కేసులతో గనక ఈ రకంగా చేసినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితం గనక నాకు ఎల్ఈడి స్క్రీన్లో ఇట్లా పెట్టి చూపిస్తే గనక వాళ్ళకి ఏం జరగబోతుంది అనేటువంటి మధ్య ఉంటుంది. ఖైదీలు ఎవడు కొడతాడో తెలియదు, ఎవడెందుకు కొడతాడో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో తెలియదు. లోపల అవన్నీ గనక చూస్తే ఒక ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుందా అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చెప్పాల, ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ రకంగా మాట్లాడాల, ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ రకంగా మాట్లాడాల, జనసేన మాట్లాడింది, జన సైనికుడు మాట్లాడాడు, జనసేన అధినేత మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అది అందుకే నేను అన్నాను పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ అని, రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ అని అనటానికి ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్, ఆయన ఇచ్చినటువంటి సంఘటనతో ఏమి జరుగుతుంది ఏం జరగబోతుంది అనే దానికి చాలామంది క్లారిటీ రావాలి. ఇప్పటికైనా సరే కానీ అభివృద్ధి